राष्ट्रपति नूतन ఉత్తర్వుల అమలులో భాగంగా ఉద్యోగుల సర్దుబాటు కోసం ఏకపక్షంగా విడుదల చేసిన జీవో 317 సృష్టించిన విద్వంసం అంతా ఇంతా కాదని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పలువురు జూనియర్ ఉద్యోగులు స్థానికతను కోల్పోయి స్వంత జిల్లాకు దూరమయ్యారని, భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు కేటాయించబడి ఒక దగ్గరకు రాలేక ఇబ్బంది పడుతున్నారని, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగుల బాధలు వర్ణనాతీతమని, సీనియారిటీ స్పెషల్ కేటగిరీ అప్పీల్స్ పరిష్కారం కాలేదని, కనీసం పరస్పర బదిలీల ద్వారా అయినా న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. వరంగా చూస్తే రాష్ట్రంలో స్థానికులు జూనియర్లుగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు స్థానికేతలుగా మారిపోయారు. భార్యాభర్తలు వేరువేరు జిల్లాలకు వెళ్లి ఒక దగ్గరికి రాలేక సతమతమవుతున్నారు. సీనియారిటీ కోల్పోయి మరికొందరు అపీల్స్ పెట్టుకొని, స్పెషల్ కేటగిరీ అపీల్స్ పెట్టుకొని అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వితంతులు, ఒంటరి మహిళల బాధలు వర్ణనాతీతం. సో ఇటువంటి సందర్భంలో కనీసం మ్యూచువల్ పరస్పర బదిలీల ద్వారానైనా కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరాం. ఆ మేరకు పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చారు. అయితే ఈ పరస్పర బదిలీలు ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకు పోతారో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ప్రభుత్వమే సమానమైన సంఖ్యలో జిల్లాలకు బదిలీ చేస్తుంటే బాగుండేది. అట్లా కాకుండా వ్యక్తులే ఒకరికొకరు ప్లేస్ టు ప్లేస్ బదిలీలు ఇస్తామని చెప్పేసి ఇవ్వటంతో ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రధానంగా ఉపాధ్యాయులు చాలా పెద్ద ఎత్తున ఈ బేరసారాలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా దురదృష్టకరం. ఎందుకంటే కొందరి అవసరాన్ని అవకాశంగా మార్చుకుని సొమ్ము చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. కానీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఎవరు, బాధ్యత ఎవరు వహించాలంటే తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వమే తప్ప మరెవరు కాదు అనేటువంటిది కూడా ఇక్కడ మేము అభిప్రాయపడతాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో